మందో అండి. ఈరోజు ఒక అతనికి క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ ఇంకా లాస్ట్ దశలో ఉందటండి. ఆయన ఈరోజు వచ్చారు, మార్నింగ్ నేను వీడియో కూడా షూట్ చేశాను. అతను అతనే ఏడుస్తూ మాట్లాడాడండి. నిజంగా ఇంకా ఏదో థెరపీ చేస్తారు కదా, ఈ కీమోథెరపీ చేస్తారు కదా, అది ఇది చేసేస్తాను అన్నారటండి. బెడ్ కూడా ఎక్కిచ్చేసారట. అలాంటిది అమ్మవారిని మన వారు తర్వాత ఎన్ని అవర్స్ పోనండి. నాకు చెప్పారు ఆయన వీడియోలో చెప్పారు, విందాము. పూర్తిగా నేను పెడతాను ఆ వీడియో. ఇంకా ఏమీ అవసరం లేదండి, చాలా బాగున్నారు మీరు, హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నారు, ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారట. అదొకటండి. ఇంకా ఒక అమ్మాయికి అయితే జాబ్, మంచి కన్స్ట్రక్షన్, మంచి జాబ్ వచ్చిందంట అమ్మవారిని మొక్కుకోగానే. ఇక్కడ అమ్మవారిని మొక్కుకోగానే వాళ్ళు కూడా మళ్ళీ దర్శనానికి వచ్చారు. ఒక అతనికి అయితే డబ్బులు ఇవ్వగలిగే ఎవరు ఇవ్వలేదట, 10 లక్షలు ఎన్నో 10 సంవత్సరాల నుంచి ఇవ్వట్లేదట. అలాంటిది మన అమ్మవారిని మొక్కుగానే సాయంకాలానికి వేసేసారట. ఇంకొకరు ఎవరంటే ఒక అబ్బాయికి జేఎన్టీలో జాబ్ మంచి సీట్ వచ్చిందట. నువ్వు నిజంగా స్వచ్ఛమైన తల్లి అయితే నాకు నా కొడుకు జాబ్ ఇప్పించమ్మా అని అనుకున్నారట ఒక ఆమె. ఆమెకి జాబ్ వచ్చిందంట పాపకి. ఇలా ఒకటి కాదండి, నాకు ఏంటంటే ఆ పైపై చెప్తున్నాను నేను కొనుక్కొని. ఒక అమ్మాయి అయితే దుబాయ్ నుంచి అండి, అమ్మాయి పిల్లలు లేరని ఏడుస్తే వాళ్ళ అత్తగా వాళ్ళు ఎవరో హెరస్ చేస్తున్నారట వెనకాల వాళ్ళు. అందుకని నాకు ఏడుస్తూ ఒకసారి మెసేజ్ చేసింది. చేస్తే నేను ఏం చేశానంటే అమ్మవారి పిక్స్ పంపించాను, జస్ట్ అమ్మవారి పిక్స్ పంపించానండి. అక్క పంపించమని ఏడుస్తే పంపించాను. ఒకసారి ఏమో వీడియో కాల్ చేస్తే దర్శనం చేసుకున్నట్టుంది. అంటే అమ్మాయి 15 ఇయర్స్గానో 10 ఇయర్స్గానో లేరటండి, చాలా సఫర్ అయిందట. అమ్మవారిని మొక్కుగానే సంతాన అమ్మాయి కన్ఫర్మ్ అయిందంట. అమ్మాయి ఇప్పటికీ నాకు మెసేజ్ చేస్తుందండి, అదేంటి మీ దయవలన ఇలా బాగుంది, నా లైఫ్ కాపురమైందినని. అలా ఒకటి కాదండి, వందలు అమ్మవారి గురించి చెప్పుకుంటే నిజంగా నేను తెలుసు. మరి అమ్మవారు నాతో చెప్పిస్తుందో లేదంటే ఆమె పలికిస్తుందో తెలియదు, కానీ ఈమె తక్షణమే కోరికలు నెరవేర్చే దేవత అనమాట. శీఘ్ర దేవత అంటారు, అంటే శీఘ్రం అంటే వెంటనే కోరికలు నెరవేరుతాయి. ఆమె అనిపిస్తుందో తెలియదు, మళ్ళీ అయితే అన్న మాట నిజం చేస్తుందో నాకు తెలియదండి. నిజంగా చెప్తున్నాను, శీఘ్ర దేవత, శీఘ్ర దేవత అని చెప్తూ ఉండేదాన్ని అందరికీ నేను. నిజంగానే ఆమె శీఘ్ర దేవతలాగే అందరి కోరికలు నెరవేరుస్తుందండి అమ్మవారు. చల్లని తల్లి మనందరి కోసం కాశీ నుండి వచ్చారు, కాశీ నుంచి వచ్చి కూర్చున్నారండి అమ్మవారు. చూడండి అదే అదే ఎంత బాగా కూర్చున్నారు అమ్మవారు. నిజంగా కాశీ నుండి వచ్చి కూర్చున్నారండి, నిజంగా మనందరి కోసం వచ్చారు, మనందరి కోరికలు నెరవేరుస్తున్నారు అమ్మవారు. కాబట్టి మీరు అందరు కూడా అమ్మవారి నామాన్ని జపించండి. నైట్ టైము చేసుకో, అమ్మవారిని నైట్ టైం పూజించాలి ఎక్కువగా. చెప్పండి సార్, ఇది మాట్లాడుతుంది. అదే కాశీలో నేను వారాహి అమ్మవారిని దర్శనం చేసుకున్నానండి. ప్రతి సంవత్సరం కాశీలోనే శివరాత్రికి అభిషేకం చేసుకుంటాను. నేను మొన్నసారి అక్కడ అన్నదానం కూడా పెట్టాను, పెట్టి అక్కడ దండం పెట్టిన అనమాట. కాకినాడలో కూడా వారాహి అమ్మవారు ఉంటే బాగుండని అనుకున్నాను. అనుకునేసరికి అలా అనుకుంటే ఈ నవరాత్రులు రావటం అనుకోకుండా పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారి యాత్ర పెట్టడం, ఆయన చేయటం, ఇవన్నీ అనుకోకుండా జరుగుతున్నాయి. అన్ని ఏంటి ఆయన గాని గుడి ఓపెన్ చేశారా ఏంటి, ఈయన ఉన్నారు కదా, ఈయన నేను సైట్ చూపెట్టడానికి వెళ్తే నా సైట్ చీడికలోనే ఈయన ఫస్ట్ టైం రావడం అంట. అక్కడ దారి తప్పొచ్చి నన్నే అడిగారు ఈయన. ఇప్పుడు చెప్తున్నారు నేను అక్కడ అడ్రస్ చెప్పండి.